తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు. మా యొక్క కేసీఆర్ అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర సామాన్యమైన లీడర్లు కూడా కావచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే నేను అడుగుతున్నా, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఒక కేసీఆర్ ఒక మంచి పని చేస్తుంటే, ఒక తెలంగాణ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు కష్టపడి తీసుకొచ్చినటువంటి మంత్రి మన చంద్రశేఖర్ రావు గారు, అలాంటి ఒక మంత్రిని పట్టుకొని ఎంత చీఫ్గా మాట్లాడుతున్నారు. మీరు ఒక హోదాలో ఉన్నారా, ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇలాంటి చీఫ్గా ఒక బక్వాస్ మాటలు మాట్లాడుతున్నారు అంటే, మీరు ఒక పెద్ద లెవెల్ ఉన్నారు. నేను అక్కడ ఒక కంటెస్టెడ్ కార్పొరేటర్, ఒక మొగల్పురా డివిజన్ నుండి కంటెస్టెడ్ కార్పొరేటర్ వీరమణి నా పేరు. నేను కూడా మీకు అలాగే మాట్లాడితే మీకు నచ్చుతుందా చెప్పండి. అలాగైతే మేము కూడా స్టార్ట్ చేస్తాం. మరి మిమ్మల్ని కూడా అట్లాగే ఉద్దేశించి చీఫ్గా మాట్లాడితే ఇంతవరకు సహజం మీ మాట. ఒక సీఎం ఒక తెలంగాణ ఒక 14 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఎంతో మంది ప్రాణాలు త్యాగాల వల్ల ఎంతో నిరాహార దీక్షలు చేసి ఉద్యమం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి కేసీఆర్ గారికి, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి కేసీఆర్ గారికి ఇంత ఇన్ని ఇటువంటి దుర్మార్గపు మాటలు. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత 40 సంవత్సరాల నుండి ఏం చేసిరు, మీరు 40 సంవత్సరాల నుండి ఏం సంపాదించిరు, ఏం చేసి పెట్టిరు ప్రజలకు చెప్పండి. ఈరోజు రైతు బంధు పథకం 4,000 ఎకరానికి 4,000 ఇచ్చిన ఘనత ఒక మా యొక్క కేసీఆర్ గారికి, అలాగే ఒక రైతు చనిపోతే 5 లక్షలు ఇస్తున్నటువంటి మా యొక్క కేసీఆర్ గారికి, ఇదే మా యొక్క టీఆర్ఎస్ పార్టీ ఘనత. అలాగే షాదీ ముబారక్ స్కీమ్లు 115,000 చేసినటువంటి 51,000 నుంచి 115,000 స్కీములు పెంచినటువంటి ఘనత కూడా మా సీఎం కేసీఆర్ గారిది. ఇలాంటి స్కీములు మీరు చేశారా? ఇంతకుముందు మీ కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు 40 ఏళ్ళ నుంచి చూసినటువంటి తరుణంలో ఒక 200 లాస్ట్ మూమెంట్లో మొన్న ఎలక్షన్ల కంటే ముందు ఎంత ఇచ్చారండి మీరు పింఛన్లు? కనీసం 200 రూపాయలు ఇచ్చిన పింఛన్లోకి 1,000 రూపాయలు అంటే 4 రెట్లు ఎక్కువ చేసినటువంటి ఘనత మా యొక్క సీఎం కేసీఆరే. మా యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటేనే మేము గర్వంగా చెప్పుకునే ఒక సీఎం మా యొక్క కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేసీఆర్ గారే. అలాంటి సీఎంకు చీఫ్గా మాట్లాడడానికి, మీకు దుర్మార్గమైన మాట్లాడడానికి ఎలా నోరు వచ్చింది అంటే, మీరు రాబోయే ఎలక్షన్లో గెలవాలనే ఆతృతతో సీఎంను ఓడించాలనే ఉద్దేశంతో, అంటే ఎలాగైతే సీఎంను ఓడించలేమనే ఒక మీ యొక్క మనసు ఉంది అన్నమాట. అందుకే మీరు టీడీపీని ఒక సంకల్పం పెట్టుకొని మీరు రాజ్యం ఎగుతుంటే మీకు తప్పు లేదు, అలాగే బీజేపీని సపోర్ట్ తీసుకుంటున్నారని మాట్లాడతారా? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సపోర్ట్ తీసుకుంటున్నారని మీకేమైనా ఉందా? ఏందండి ఏం మాట్లాడతారు మీరు టీడీపీ పక్కతో మన రాష్ట్రం కానటువంటి పక్క రాష్ట్రం అయినటువంటి టీడీపీని మీరు సంకల్పం పెట్టుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏం సాధించామని మీరు ఆయన తీసుకొచ్చి ఇక్కడ గద్దెనెక్కిస్తున్నట్టు మీకెవడు అడిగేటోళ్ళు లేడా నేను అడుగుతున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పిచ్చి పూతులు మాట్లాడుతున్నారు, నోరు తెలిస్తే పిచ్చి పూతులు. నేను కూడా మాట్లాడతా రేవంత్ రెడ్డి గారు, నేను కూడా మాట్లాడతా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను కూడా చార్మినార్ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం నుండి ఒక మహిళని మాట్లాడుతున్నాను. కబర్దార్ కేసీఆర్ గారికి ఇంకొకసారి ఏమన్నా అన్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి, ప్రతి ఎవడైనా సరికి సీఎం కేసీఆర్ గురించి ఏదైనా మాట్లాడి తప్పుగా మాట్లాడితే నాలుకలు చీలే పడుతుందని నేను హెచ్చరించి చెప్తున్నాను. మా యొక్క సీఎం బడుగు బలహీన వర్గాలకు ఒక ఈరోజు సేవ చేసినటువంటి ఒక ఈరోజు నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డు కూడా వచ్చినటువంటి ఘనత మా యొక్క ఏకైక నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ యొక్క స్కీమ్ వర్తించింది, ఆ యొక్క అవార్డు వచ్చింది ఈరోజు అంటే మా యొక్క కేసీఆర్ గారికి. అలాంటి ఎందుకు ఇచ్చిందండి నేషనల్ అవార్డు, ఈరోజు నేషనల్ సర్వీసెస్ స్కీమ్ అవార్డు ఎందుకు ఇచ్చారు కేసీఆర్ గారికి అంటే వాళ్ళందరూ పిచ్చోళ్ళా? ఈ ఏం పని చేయండి, సర్వీసెస్ అవార్డు అంటే ఎందుకు వస్తుంది? ఎవరికైతే పేదవాళ్ళకి 1,000 రూపాయల పింఛన్ ఇచ్చినటువంటి ఘనత, షాదీ ముబారక్ స్కీమ్లు, రైతు బంధు పథకము, ఇంటింటికి నల్ల కార్యక్రమము, మీరు ఎక్కడ ఎమ్మెల్యే ఏరియాలో ఉన్నారో ఆ ఎమ్మెల్యే మీ ఆ ఏరియాలో ప్రజలకి ఏదైతే గవర్నమెంట్ స్కీమ్లు, ఏవైతే గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్లను తీసుకొని మీరు ప్రజల వరకు వెళ్ళనీయకుండా చేసి తప్పు చేసినటువంటి వారు మీరు, అలాంటి నాయకులు మీరు ఉన్నారు. కాబట్టి ఆ స్కీమ్లని ప్రజల వరకు వెళ్ళనీయకుండా చేసి తప్పు ఇవ్వకుండా చేసినటువంటి వారు మీ నీచులు, మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీ యొక్క నీచతనం మీ యొక్క రాబోయే ఎలక్షన్లో 2018-19 ఎలక్షన్లో ఖచ్చితంగా నేను ఒక మాట చెప్తున్నాను, హెచ్చరించి చెప్తున్నాను, ఖచ్చితంగా ఓటమి పాలవుతారు. నేను చెప్తున్నాను ఈ యొక్క సంకల్పం పెట్టుకొని ఈరోజు టీడీపీని సంకల్పం పెట్టుకొని ఏదైతే చేద్దామని మీరు ఆలోచనలు ఉన్నారో ఈ ఆలోచన పెడతకూడదని వచ్చే ఎలక్షన్లో నేను ఖచ్చితంగా నిర్ణయంతో చెప్తున్నాను. మా కేసీఆర్ గారే మళ్ళా సీఎం అవుతాడు, అప్పుడు కబర్దార్ నేను చెప్తాను, అప్పుడు మా యొక్క సీఎం కేసీఆర్ గారి యొక్క మీకు తెలుస్తుంది. కాబట్టి జై తెలంగాణ, జై కేసీఆర్.
बयान दिए हैं केसीआर साहब के खिलाफ। केसीआर साहब जो बोलते हैं वो जो आप 70 साल की हुकूमत में कुछ नहीं कर सके, जो केसीआर साहब 4-4.5 साल में करें। आप जो है हमेशा केसीआर साहब के मुखालिफ ही बात करते हैं। आप देखेंगे कि केसीआर साहब जीते हैं या आप जीते हैं, केसीआर साहब के जो स्कीमें हैं आप 70 साल में एक स्कीम भी वैसी ईजाद नहीं कर सके जो केसीआर साहब 4.5 साल में करे हैं। आप जो है संभल जाइए, आइंदा से ऐसी बातें मत करिए। हमको तेलंगाना की जो भाषा है हम भी बोल सकते, मगर हम टीआरएस पार्टी के हैं, हम ये भाषा इस्तेमाल नहीं करते जो आप चीप लैंग्वेज इस्तेमाल करें हैं। हमारे लिए ये बहुत गलत बात है कि हम किसी लीडर के खिलाफ ऐसी बात करें, मगर आप ज़रा आइंदा से एहतियात से बात करिए।